హాయ్ హలో, వెల్కమ్ టు ద క్రాక్ జెక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం ఇద్దరం ముందుకు వచ్చేసాం కాబట్టి, సో ప్రెసెంట్ చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే వైరల్ అవుతుంది అబ్బాయి. సో ఈ అప్డేట్ కోసం మాట్లాడుకునే ముందు, సో కేజీఎఫ్ 1 చూసాం, 2 చూసాం. అవును చూసాం. సో హీరోకి ఎంత పేరు వచ్చిందో విలన్స్ కూడా అంతే పేరు వచ్చింది. అవును. సో చాప్టర్ 1 లో ఎవరు? గరుడ. సో నిజంగా పేరు వింటేనే భయం. సో అలాగే చాప్టర్ 2 లో అధీర, చూస్తేనే భయం. అది సో అలా చూసుకుంటే ఇప్పుడు సలార్ మూవీలో జగపతి బాబు గారు లుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో రాజమణ నిజంగా ఆ లుక్ చూస్తేనే మనకు భయం వేస్తుంది. అవును, కరెక్ట్. ఆ లుక్ చాలా రోజులైంది కదా వచ్చి, చాలా రోజులైంది. ఆ రింగు, ఆ గడ్డం, ఆ సిగరెట్. కానీ ఈ లుక్ అలాగే నిన్న NTR గారు 31వ సినిమా రిలీజ్ అయింది. అవును. సో దానికి కూడా డైరెక్టర్ ఎవరంటే ప్రశాంత్ నీల్ గారే. కానీ ఆ లుక్ ఈ లుక్ చూసుకుంటే ఏదో తేడా కొడుతుందో, చిన్న కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ కోసమే ఇప్పుడు అప్డేట్ వైరల్ అవుతుంది. సో ఆల్రెడీ మన కేజీఎఫ్ ప్రొడ్యూసర్ చెప్పారు, అవును, మేము మార్వల్స్ టైప్ లో ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి. అంటే ఈ మూవీలో ఉన్న ఒక క్యారెక్టర్ ఈ మూవీలోకి రావచ్చు. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు సలార్ మూవీలో రాజమన్నర్ క్యారెక్టర్ కొడుకుగా మన NTR గారు NTR 31వ సినిమాలో చేయబోతున్నారు అనేది. అంటే ఇప్పుడు జగపతి బాబు గారు కొడుకుగా NTR గారు చేయబోతున్నారు NTR 31వ సినిమాలో. అది మ్యాటర్. రాజమన్నర్ కొడుకుగా మన NTR గారు చేయబోతున్నారు అనేది ఇప్పుడైతే వార్త అయితే తిరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజం ఏంటనేది మనకు తెలియదు. అంటే ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మార్వల్ సిరీస్ అంటే మరి అదే కాన్సెప్ట్. అది కరెక్ట్ అనుకో. కాకపోతే మరి లుక్స్ చూసుకుంటే మాత్రం అలాగే ఉన్నాయి, ఎక్కువగానే అనిపిస్తుంది. ఆ లుక్ ఈ లుక్ చూసుకుంటే కరెక్ట్గా తండ్రి పూలకు కరెక్ట్గా వచ్చినట్టు ఉంది. మరి అది కరెక్ట్. ఎందుకంటే అందులోనే బియర్డ్ ఉంది, ఇందులోనే బియర్డ్ ఉంది, డార్క్నెస్. ఇది ఇందులో డార్క్నెస్ అలా కనబడుతుంది. చూద్దాం మరి ఎంతవరకు. మేబీ షూటింగ్ NTR 31 షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో స్టార్టింగ్ అవుద్దంట. సో నెక్స్ట్ ఇయర్ 2023 లో ఏప్రిల్ లో స్టార్ట్ అవుద్దంటే ఒక సంవత్సరం వెయిట్ చేస్తే సినిమా రిలీజ్ అవ్వాలంటే మనం ఇంకో 2 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మనం చెప్పిన అప్డేట్ జరిగితే బాగుంటావా? జరిగితే సూపర్ ఉంటుంది. తుమ్ముడు కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మార్వెల్ సిరీస్ ఎంత హిట్ అయిందో అదే విధంగా తెలుగులో కూడా ప్లాన్ చేస్తే అదిరిపోద్ది. మరి ప్రశాంత్ నీల్ గారు అదే ప్లాన్ ఉన్నారని కూడా అన్నారు. సో చూద్దాం మరి. తెలుగునే కాదు, ప్యాన్ ఇండియా మొత్తం అన్ని టైప్ లో అన్ని లాంగ్వేజ్ లో. అలాగే సో చెప్పండి మీరేమనుకుంటారు, అసలు ఇలా ఇది నిజంగా జరిగితే బాగుంటది అంటారా, ఎలా ఉంటది మీరేమనుకున్నారు చెప్పి కింద కామెంట్ చేయండి. సో నాకైతే జరిగితే బెస్ట్ అని అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటది జరిగితే. కానీ జరగాలి అంటే కొంచెం క్రియేటివ్ గా చూద్దాం ఎలా ఉంటది అండి. సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ ఉన్న ప్రతి వీడియోని లైక్ చేయండి. మరి ఉంటామని అందరికి కూడా నమస్కారం.